चंद्रबाबु नायडु गारी अक्रम अरेस्टुकु निरसनगा इवाल एनटीआर ट्रस्ट भवनलो पेद्द एत्तुन निरसन कार्यक्रम ब्लाक बेलून्स एगरेसी मनं निरसन तेलियजेयडं जरिगिंदि। चंद्रबाबु नायडु गारु अरेस्ट अयिन नाटि नुंचि नेटि वरकु ఈ రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో నిరంతరం కూడా నిరసనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూశాం। ఇవాల చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అక్రమ కేసులు పెట్టి దాడి చేయడం అంటే అది చంద్రబాబు నాయుడు మీద కాదు, దాడి యువత భవిష్యత్తు మీద దాడి, రాష్ట్రంలో పెట్టుబడుల మీద దాడి, రాష్ట్రంలో బ్రాండ్ ఇమేజ్ మీద దాడి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీద దాడి, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన మీద దాడి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థల మీద దాడి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది। అవినీతి పరులుగా రాజ్యాధికారంలోకి వస్తే ఇవాల నీతి పరులు జైలుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది। చంద్రబాబు నాయుడికి కట్టడమే తెలుసు, కూల్చడం తెలియదు। జగన్మోహన్ రెడ్డికి కూల్చడం తప్ప కష్టడం తెలియనటువంటి విషయం మనందరికీ తెలుసు। అందుకనే కూల్చేవాని కుర్చీలో కూర్చోబెడితే కట్టేవాని కటకటాల పాలు చేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా। 43,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి దాదాపు సిబిఐ ఈడి కేసులలో మగ్గి మొగ్గుతున్నటువంటి అవినీతి చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి గారు తనకు అంటినటువంటి అవినీతి మరకల్ని చంద్రబాబు నాయుడికి అంటించాలనేటువంటి ఉద్దేశంతో అక్రమ కేసులు పెట్టాడు, ఇవాళ జైలుకు పంపాడు। అందుకనే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున న్యాయం కోసం, ధర్మం కోసం, ధర్మబద్ధ పాలన కోసం ప్రజాస్వామ్యయుతంగా పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు చెలరేగుతున్నటువంటి విషయం మన అందరం కూడా గమనించుకోవాలని సందర్భంగా గుర్తు చేస్తున్నా। 11 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నటువంటి ఒక అసాంఘిక శక్తి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ కూడా దుర్వినియోగం చేస్తున్నటువంటి, ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది। అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన నేరం ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయం ఏమిటి, ఆయనకు నైపుణ్యం యువతకు నేర్పడం తప్ప, ఉద్యోగాలు ఇవ్వడం తప్ప, ఉపాధి చూపించడం తప్ప, ఇవాళ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రానికి రాజధాని లేక, నిల్వ నీడ లేక, బస్సులోనే జీవితాన్ని గడుపుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత భవిష్యత్తు కోసం కంకణం కట్టుకొని ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా 218,000 మందికి శిక్షణ ఇచ్చి 64,000 మందికి ఉపాధి చూపించి ఈ దేశంలో స్కిల్ డెవలప్మెంట్లో మొదటి స్థానానికి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడుపై అన్యాయంగా కేసు పెడితే ఇవాళ పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది అని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా। అయ్యా మీరు చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణంగా అవినీతి కేసులు పెట్టారు, ఇవాళ చంద్రబాబు నాయుడుగా అవినీతి కేసులు పెడితే అవినీతి బయటికి రావాలి, కానీ దురదృష్టము అని మీరనుకుంటున్నట్టు మాకు అదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి బయటికి వస్తుంది తప్ప అవినీతి బయటికి రావటం లేదు। ఏ వ్యవస్థలైనా బాధితులు బయటికి రావాలి, ఇవాళ పెద్ద ఎత్తున లబ్ధిదారులు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది। అయ్యా సిఐడి అధికారులారా నిన్న కోర్టుకు చెప్పారు 140 మందిని విచారించాము, సాక్షులను విచారించాము, 4,000 పైగా డాక్యుమెంట్లు వేసామని చెప్పినటువంటి ఓ సిఐడి అధికారులారా మీకు దమ్ము ధైర్యం చేవ సత్వ ఉంటే దా రండి, ఆ దాంట్లో ఏదైతే ఉన్నదో దానికి ప్రధానమైన అధికారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ప్రధాన భూమిక పోషించినటువంటి అధికారులు ఉన్నారో, నీలం సహాని గారు కానీ, ప్రేమచంద్రారెడ్డి కానీ, అజయం కలాం కానీ, కృష్ణారావులు కానీ ఎందుకు విచారిస్తలేరని అడుగుతున్నా। నీకు సాక్ష్యాలే కావాలంటే 218,000 మంది శిక్షణ పొందారు, వారు సిద్ధంగా ఉన్నారు సాక్ష్యం చెప్పడానికి, ఇవాళ 64,000 మంది ఉపాధి పొందిన వరకు వాళ్లకు సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ సాక్ష్యం తీసుకునేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉందా అని ఈ సందర్భంగా చాలా స్పష్టంగా అడుగుతున్నాను। ఇవాళ ఒకసారి చూడండి, శిక్షణ రెండు పొందిన 218,000 మంది వివరాలు మీ దగ్గర ఉన్నాయి, 64,000 మంది ఉపాధి పొందిన వారి లిస్టు మీ దగ్గరే ఉన్నాయి, అన్ని కాలేజీలకు అన్ని సెంటర్లకు పరికరాలు అన్నీ అందాయని ఆ సెంటర్లే ధృవీకరణ పత్రాలు ఇచ్చాయి, ఆ పత్రాలు మీ దగ్గరే ఉన్నాయి। 2021 సంవత్సరంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమర్థవంతంగా విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్ధారించింది మీ ప్రభుత్వం, ఆ లెటర్ కూడా మీ దగ్గరే ఉంది, ఇవాళ అవినీతి ఎక్కడ జరిగింది అని మీ అడుగుతున్నాను। ఇవాళ అవినీతి జరగట్లేదు అంటే ఇవాళ అవినీతి ఉంది అని కేసు నమోదు చేశామండి, మరి అవినీతి ఎక్కడ జరిగింది అంటే అది మాకు తెలియదనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని, పక్క రాష్ట్రంలో ఉంది అని ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నా।
చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో నిరంతరం కూడా విద్యార్థిగా ఉన్నాడు. ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేసినటువంటి మహానాయకుడు, ఈ దేశంలో ఏకైక నాయకుడు, ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటించేటువంటి చరిత్ర ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. పారదర్శకమైనటువంటి పరిపాలన అందించుట ఈ దేశంలో ఆయన గొప్ప నాయకుడు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇలా స్ట్రెంత్ బాబు నాయుడు గారి స్ట్రెంత్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అన్న విషయం మీకు గుర్తు చేస్తున్నా. ఒక పరిపాలన దక్షిణిగా, ఒక విజనరీ లీడర్గా, ఒక అభివృద్ధి కామకునిగా, అనుక్షణం రాష్ట్రం కోసం పరితపించినటువంటి వ్యక్తిని ఇలా మీరు జైల్లో వేశారు అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పాలనో మీకు ఒకసారి అర్థమవుతుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు అధికారంలోకి వచ్చే ముందు ఒక్క అవకాశం అని చెప్పావు, నీకు ఒక్క అవకాశం ఇచ్చిన పుణ్యానికి ఇంట్లో వెలుగువాయే, బడిలో తెలుగువాయే, సముద్రంలో నదులల్లో ఇసుకవాయే, ఇలా బాబాయిని బయటికి పంపితివి, బాబాయిని బయటికి పంపిస్తీవి, బాబుని జైలుకు పంపిస్తీవి, వచ్చే ఎన్నికల్లో ప్రజలు నిన్ను ఖచ్చితంగా ఇంటికి పంపిస్తారు అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇవాళ గుండాయిజం రౌడీయిజం ఉన్నటువంటి పాలన మీది, ఈ వైకాపా పాలన పుట్టిందే, వైకాపా పార్టీ పుట్టిందే జైల్లో పుట్టింది, అవినీతిలో పుట్టింది, అవినీతి అన్యాయాలు అక్రమాలు అసమర్థ పాలన బంధుప్రీతితో బ్రతకించి పాలన సాగిస్తుంది, చట్టబద్ధ పాలనకు అంతం చేస్తున్నటువంటి ఒక సైకో పాలన నీది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మనమందరం కూడా గ్రహించవలసినటువంటి విషయం, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తూ ఆ రాష్ట్రంలో అనేక విషయాలు ప్రజల ముందుకు రాకుండా ప్రయత్నం చేస్తున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 27 లక్షల దొంగ ఓట్లు నమోదు చేసినటువంటి చరిత్ర నీవు, అది ప్రజలు మర్చిపోవాలనే ఈ అరెస్టు చేసినామని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నా. 40,000 కోట్ల ఇసుక దోపిడికి పాల్పడ్డావు, దాన్ని మర్పించడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. పోలవరంలో ముందడుగు లేదు, ప్రాజెక్టులు నత్తనడుగ నడుస్తున్నాయి, ప్రజలకు కూడా అన్ని రకాలుగా హింసిస్తున్నాయి, ప్రజా వ్యతిరేకత మొదలైంది. ఇవాళ బాబు గారి రథయాత్ర, లోకేష్ బాబు యువకరాని కానీ బాబు గారి పాదయాత్రలకు కానీ రథయాత్రలకు కానీ పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలుకుతుంటే తట్టుకోలేక సైకో పాలన ఉన్న నీవు మృగంగా మారి అక్రమ కేసుల ద్వారా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కన్నీరు పెట్టని ఇల్లు లేదు అంటే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అనేక సంవత్సరాలుగా గుక్కడి నీళ్ళేక, బుక్కడి మెతుకులేక, బక్కపాలకు పాల బట్టలు లేక, గుడ్డి దీపాలతో గడ్డు కాలం అనిపించే గరీబుల బిడ్డలు అమెరికా పోయి 100,000 కోట్లు సంపాదిస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి భిక్ష. అటువంటి దార్శనీకుని ఇలా జైల్లో పెట్టి దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి కాదు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. జైల్లో ఒకవైపు తోమలు, ఒకవైపు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతుంటే ఇన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవ చేసి ప్రాణాలకు తెగించి జనం మధ్యలో తిరుగుతున్నటువంటి ఒక జననాయకునికే ఇలా రక్షణ లేకపోతే, జననాయకునికే న్యాయం జరగకపోతే ఈ కోర్టుల మీద, ఈ వ్యవస్థల మీద ఎవరికి నమ్మకం కలుగుతుందని చాలా సూటిగా ప్రశ్నిస్తున్నాను. అందుకనే ఒకవైపు మనం కోర్టుల ద్వారా న్యాయ పోరాటం జరగాలి, రెండో వైపు ప్రజా పోరాటం జనం మధ్యన జరగాలి. ఈ జనం కోసం ఉన్నటువంటి నాయకుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరికీ ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తూ మనమంతా బాబు కోసమే, మనమంతా బాబు కోసమే.